సార్, 82 ఇయర్స్ అంటే వాళ్ళు రేపు ఎలా ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. అసలు ఎలా సార్ మీ అమ్మగారి మీ నాన్నగారి గిఫ్టా, మీ జీన్స్లో ఉందా పవర్? ఎగ్జాక్ట్గా మా జీన్స్లోనే ఉందా పవర్. మా నాన్నగారు 96 సంవత్సరాలు బతికారు, మా అమ్మగారు 100 ఇయర్స్ పూర్తి చేసి 101లో ఇంకో నెలలో వస్తారనిగా పోయారు 3 ఇయర్స్ బ్యాక్. సో మై ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్. అందుకని నేను కూడా సిస్టమేటిక్గా ఉంటాను. ఈ మామూలు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటి జోలికి వెళ్ళడం. లైఫ్ స్టైల్ అంటే మామూలుగా రోజు 5:30కి అలారం పెట్టుకుంటాను, 5:30కి లేస్తాను. మార్నింగ్ కాల్స్ పూర్తి అయ్యేటప్పటికి 6 అవుద్ది. 6 to 7 వాకింగ్ చేస్తాను, వాక్ చేస్తాను. 7 కరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి న్యూస్ చూస్తారు. ఆ న్యూస్ చూసే టైంలోనే మా ఆవిడ గారు మంచి వేడి వేడి కాఫీ, కమ్మటి కాఫీ తెచ్చేస్తే ఆ కాఫీని ఆస్వాదిస్తూ సీరియల్ టైం చూస్తాను. అది అయిపోగానే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరం బీపీలు చూసుకుంటాం. ఎందుకంటే మా అల్లుడు గారు ఆయన డాక్టర్, ఆయన స్టేట్స్లో ఉంటారు, ఆయన కార్డియాలజిస్ట్. ఆయన చెప్పారన్నమాట, మీరు రోజు బీపీ చూసుకొని బుక్లో ఎంటర్ చేయండి. నేను ఏదైనా అబ్నార్మల్స్ ఉన్నప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసి ఇదిగోనండి అబ్నార్మల్ అని చెప్పండి, లేకపోతే నాకు పంపించేయండి, మెయిల్లో పెట్టి పంపించేస్తాను అని చెప్పారు. అందుకని రోజు బీపీ చూస్తాను, ఆక్సిమీటర్ పెట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాను. తర్వాత రోజు స్టీమ్, ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కానీ మొదలు పెట్టాలి, మంచిదే కదా. రోజు బ్రీతింగ్ ఆ స్టీమ్ వెళ్తే ముక్కులు నోరు గొంతు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అది ఇద్దరం పెట్టుకుంటాం. తర్వాత ఏమో ఈ మన లంగ్స్ పవర్ పెంచడం కోసమని ఇట్లా 3 గోళీలు ఉన్న ఇది ఉంటుంది, ఇట్లా ఉత్తరం తలెత్త లోపలికి లాగడం, లోపలికి వెళ్ళడం, అవి 3 బాల్స్ అట్లా పైకి లేస్తూ ఉంటాయి అనమాట. ఆయన బట్టి అది లంగ్స్కి ఎక్సర్సైజ్, అది కూడా కాసేపు చేస్తాం ఇద్దరం. ఇక అది అయిపోయిన తర్వాత వీలుంటే టైంని బట్టి యోగా చేస్తాను, అదొక 1/2 అవర్ చేస్తాను యోగా. ఇది చేసి అక్కడ స్నానం అది చేసి బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ కూడా మామూలు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోను నేను. మామూలు ఈ కాఫీకి ఎన్నో బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మా ఆవిడ సూప్ తెచ్చిస్తుంది, అంటే వెజిటబుల్ సూప్స్ లాగా, దాంట్లో అన్ని లవంగాలు యాలక్కాయలు ఇవన్నీ దాచిన చెక్క ఇంకా అన్ని రకరకాలన్నీ కూడా కలిపి సూప్ ఇస్తుంది. ఆ సూప్ తాగుతాను 10:00 to 10:30 బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేస్తారంటే ఈ రాగులు కొర్రలు ట్రెడిషనల్ ఫుడ్ అవన్నీ కలిపి ఏం చేస్తారంటే మొత్తం మిక్స్ చేసేసి పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ని జావ రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే జావ కాస్తారు. ఆ జావ కాసిన తర్వాత కాసిన జావని పెరుగులో కలిపి దాంట్లో డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్ ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేసి దాంట్లో పెడుతుంది ఓ బౌల్లో. ఆ బౌల్లో ఉన్నది అది తింటాను, అంతే మళ్ళీ కాఫీ గిఫీ కూడా తాగను. అది తాగేసేసి ఆఫీస్కి వెళ్తాము. షూటింగ్ ఉంటే ఇవన్నీ కుదరవు, ఇంకేదో మేనేజ్ చేయాలి. సో మీ అమ్మగారు మీకు అందాన్ని ఇస్తే మేడం గారు అందాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఆవిడ చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది భోజనాల దగ్గర, వంటలు కానీ కూరలు కానీ. తన వంట చేయకపోయినా తను కూడా చేస్తుంది, కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఆవిడే చేస్తాయి. అదర్వైజ్ వంట మనిషి ఉంది దగ్గర కూర్చొని ఆవిడ ఇదిగో వాళ్ళు ఇది చేయి ఇది చేయి ఇది చేయని ఏ కూర ఉండాలో కూడా ఆవిడ చెప్తుంది దాన్ని బట్టి. అందుకని తర్వాత ఏమో ప్రతిదీ కూడా వేడివేడిగా పెట్టడం అనేది మా ఆవిడకి అలవాటు, స్లారిపోయిన ఫుడ్ పెట్టదు. నేను బెజవాడలో నా పెళ్లి చేసుకుని కొత్త బెజవాడలో కాపురం ఉంటాడు, అప్పటికే సినిమాలో ఒక రాలా బిజినెస్లో ఉన్నాను అక్కడ కూడా. అవి చేసేటప్పుడు కూడా అప్పుడు ఏం లేవు హీటింగ్, దాన్ని ఏమంటారు అది హీట్ ఏమి లేవు. అప్పుడు నేను షాప్ నుంచి వచ్చి ఆ గేట్ దగ్గర సైకిల్ మీద ఉండే వెళ్ళి వచ్చేవాడిని, సైకిల్ మీద పుచ్చుకొని వచ్చి ఆ గేటు టక్ మంటాసి ఓపెన్ చేస్తే వెంటనే ఇక్కడ పొయ్యలిగేది. కాలు గెస్ట్ హౌస్ ఉన్నాయి, సూపర్. రెడీ అయ్యేటప్పుడు నేను వచ్చి స్నానం చేసి వచ్చేటప్పటికి రెడీ అయిపోయి వేడివేడిగా భోజనం వడ్డిస్తుంది, కూరలు కూడా వేడి చేస్తుంది పొయ్యి మీద వేసేసి అట్లా వేడివేడిగా తింటాం. తర్వాత పుల్కా తింటే కూడా పుల్కా కూడా అప్పుడు వేడివేడిగా చేసి వేడివేడిగా కాల్ చేయాలి. ఎర్లీ టు బెడ్ సార్? ఎర్లీ టు అంటే 10:10
మళ్ళీ ఈవినింగ్ కూడా టీవీ న్యూస్ చూస్తాను. సీరియల్స్ కూడా చూస్తారా? సీరియల్స్ ఈ మధ్యన మొదలైంది. ఇది కోవిడ్ గొడవ వచ్చిన కాడి నుంచి పగలు కూడా ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇంట్లో కూర్చోటమే కదా. సో మావిడ చూస్తూ ఉంటుంది, మావిడితో పాటు నేను కూడా చూస్తాను. ఇప్పుడు ఆవిడకంటే నేనే ఎక్కువ చూస్తాను. కానీ టీవీ సీరియల్స్ కూడా ఒకప్పుడు చాలా చండాలకం తీసేవారు మనాళ్ళు. బట్టలు బాగుండేవి కాదు, ఏమీ బాగుండేది కాదు. ఇప్పుడు చూస్తే అసలు ఎవరికి మనం తక్కువ కాదన్న లెవెల్లో టీవీ సీరియల్స్ చేస్తారు. మంచి మంచి ఆర్టిస్టులు వస్తారు. ఇదివరకు అసలు మంచి ఫేస్లు దొరికే కాదు. ఇప్పుడు హీరో హీరోయిన్లే కాకుండా సైడ్ క్యారెక్టర్స్, అత్తల క్యారెక్టర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులని వాళ్ళు వచ్చేసేస్తున్నారు. సీనియర్ ఆర్టిస్ట్ కొంతమంది అలాగే అందరూ కూడా వచ్చి చాలా అసలు చూస్తా అంటే ఎంత ప్రెజెంట్గా ఉంటుందంటే ఫ్రేమ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, సెట్ కానీ, మంచి మంచి లొకేషన్స్ కానీ ఇవన్నీ చాలా చాలా బాగా చేస్తారు. మంజుల నాయుడు గారు మరి వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు, చాలా మంచి పేరు తెచ్చారు. వాళ్ళకి కూడా వాళ్ళ టీఆర్పీ బ్రహ్మాండంగా వచ్చారు. ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా కార్తీక దీపం అనే ఒక సీరియల్ వచ్చింది. యా డెఫినెట్గా చూస్తారు. ఆ కార్తీక దీపం అనేది ఆల్ ఇండియా లెవెల్లో టాప్ వచ్చింది. జనరేషన్ ఇప్పుడు మారిపోయింది కదా. మారిపోయింది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే పాత వాళ్ళకి అలవాటు పడిపోయి కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం మళ్ళీ ఇదేది మళ్ళీ కొత్త సబ్జెక్ట్ లాగా తీసుకుంటున్నాడు కదా. వండర్ఫుల్ సార్. అట్లా మంచి సీరియల్సే చూస్తాయి. ఏది పడితే చూడటం, ఏదో అత్తా కోడలు గొడవలు, ఈ అంటే సాధ్యమైనంతరూ విలన్స్ లేకుండా ఉన్నాయి మంచి సీరియల్స్ చూస్తారు. అలాగే ఇప్పుడు కొత్తగా చూసేట్లో ఎన్నెన్నో జన్మల బంధాన్ని కూడా చూస్తున్నాను. ఎంత నీట్గా తీస్తారంటే సినిమాలో కూడా అన్ని షాట్లు తీయం. అంత అద్భుతంగా చూస్తున్నాడు డైరెక్టర్ ఎవరు కానీ ఆయన ఎంత బాగా తీస్తున్నాడు. ఆర్టిస్టులు కూడా అమ్మాయి హీరో హీరోయిన్స్, హీరోయిన్ ఏమో బెంగాలీ అంట, హీరో ఏమో కన్నడ. మమ్మల్ని చిన్న బేబీ ఆ పిల్ల ఎంత బాగా చేస్తుంది, ఎక్సలెంట్గా చేస్తుంది. సో అట్లాంటి తర్వాత సాయిబాబా సీరియల్ వస్తుంది. సాయిబాబా సీరియల్ కంపల్సరీగా చూస్తాను సాయంత్రం. సాయంత్రం పూట తర్వాత మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగు 7:30 to 8 అయ్యప్ప స్వామిది వస్తుంది. సో అయ్యప్ప స్వామిది కూడా కంపల్సరీగా చూస్తాను. సూపర్. సో అటు మైథాలజీ కూడా కవర్ చేస్తున్నారు, ఇటు నార్మల్ సోషల్ కూడా. వండర్ఫుల్ సార్. సార్ ఇక సినిమాల విషయానికి వస్తే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో మీకు ఎంతో అనుభవం ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి, ఏకంగా 1,000 crore బడ్జెట్తో 2,000 crore రూపాయలు వసూలు చేసే సినిమాలు తీయటం అనేది మామూలు విషయం కాదు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకప్పుడు తెలుగు సినిమా అనేది ఓన్లీ ప్రాంతీయ భాషా చిత్రం అండి. ఒక ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉండే కదా కంబైన్ స్టేట్స్, దానికి మాత్రమే పరిమితం. ఆ పరిమితమైన రోజులు ఇంకెక్కడ వేరే స్టేట్స్లో కూడా మనకు వచ్చేది కాదు. తమిళనాడులో కూడా శాప్టైజ్ చేశారు దీన్ని, లేకపోతే తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా ఆడే ఒక టైంలో. తర్వాత ఏదో శాప్టైజ్ చేశారు, సినిమాలు అసలు ఆడటం లేదు. అలాగే ఒరిస్సా అవి కూడా కొద్ది కొద్దిగా ఆడతాయి, అయితే నార్త్ ఇండియా కూడా అంతే. వెరీ నామినల్ ప్రైస్ ఏదో 30,000 to 50,000 గొని ఉన్నాయి. చిన్న చూపు లాగా కూడా చూస్తారు కదా సార్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అన్న రేంజ్. ఒక్క కర్ణాటకలో మాత్రం తెలుగు సినిమాలు బాగానే ఆడాయి అప్పుడు కూడా. అప్పుడు ఆ రోజుల్లో మన బడ్జెట్లో కూడా చిన్న బట్టలు, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు చాలా సూపర్ హీరోలుగా ఉన్న రోజులు అయ్యి, ఓ రోజున వాళ్ళిద్దరు కలిసి ఒక కూర్చొని వాళ్ళిద్దరికి ఒక విధంగా కాంపిటీషన్ లాగా ఉండేది. అంతే మధ్యలో ఫ్యాన్స్ అయితే ఆడియో కొట్టుకుంటూ ఉండేవారు ఆయన. అయ్యో ఇప్పుడే అనుకున్నా, అయ్యో అప్పుడు పైగా నాగేశ్వరరావు పోస్టర్స్ వస్తే ఎన్టీ వారు పోస్టర్స్ వాళ్ళు ఎన్టీ వాళ్ళు ఫ్యాన్స్ పేడ ముందలేయటం, లేకపోతే చింపేయటం, లేకపోతే వాళ్ళు దీని మీద వేయటం తరతరాలుగా కొనసాగుతూ కొనసాగుతూనే ఉంది. తర్వాత ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు అందరూ కూడా నీట్గానే ఉంటున్నారు తప్ప ఏ ఫ్యాన్స్ అయినా ఎవరు ఫ్యాన్స్ అయినా అలా ఒకళ్ళని విమర్శించడం లేకపోతే ఇట్లా చెంపటం ఇట్లా అయ్యలేవు. అప్పుడు నాగేశ్వరరావు రామారావు ఇద్దరు కలుసుకొని మా బ్రదర్ మనం ఒకసారి మాట్లాడాలి కలుద్దాం అంటే ఇద్దరు కలిశారు. కలిసిన తర్వాత మన ఇండస్ట్రీ అనేది చాలా చిన్న ఇండస్ట్రీ, ఓన్లీ తెలుగుకే పరిమితం, మనం ఆంధ్రప్రదేశ్కే పరిమితం. మిగిలిన వచ్చే ఏదో కొద్దిగా వస్తాయి తప్ప ఏడు లెక్క కూడా రాదయ్యి. ఈ విధంగా ఉన్న బడ్జెట్ని మనం ఒకరికొకరు నువ్వు నేను పోటీ పడి మన రెమ్యునరేషన్ పెంచుకుంటే వెళ్ళామనుకో, మనం పెంచగానే మన వెనక వీరి హీరోయిన్లు వస్తారు, ఆడు పెరుగుతారు, క్యారెక్టర్ యాక్టర్లు పెరుగుతారు, కామెడియన్స్ పెరుగుతారు, ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోదు. మన అంత ప్రొడక్షన్తో సినిమా తీస్తే మనకు అంత రాదు డబ్బులు. ప్రొడ్యూసర్ మన ప్రొడ్యూసర్ని కూడా కాపాడుకోవాలి కాబట్టి మన ఇద్దరం ఒక హద్దు పెట్టుకుందాం. నువ్వు కానీ నేను కానీ సినిమాకి 50,000కి మించి తీసుకోకూడదు.
ఆ రోజుల్లో. మనం 50,000లో ఉంటే 35-40లో హీరో హిట్స్ ఉంటారు, 25లో క్యారెక్టర్ యాక్టర్లు ఉంటారు, 10,000 అట్లానేమో కమెడియన్స్. మొత్తం సినిమాకి మొత్తం సినిమా